ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఇంటికి కరెంటు, గ్యాస్ మరుగుదొడ్డి కల్పించాలని ప్రధాని మోడీ నిర్ణయించారన్నారు. రూపాయికి కిలో బియ్యం పథకానికి కేంద్రం 28 రూపాయలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చెల్లిస్తోందన్నారు. మనకు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కీలకపోయినటువంటి ప్రాంతం ఇదే ఉంది. ఇటీవల హైటెక్ సిటీ అవి డెవలప్మెంట్ కావడంతో మన పాట పట్టంకి అయిపోయినాయి, అది న్యూ సిటీ అయిపోయింది. రేపు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ప్రారంభిస్తున్నాం దేశం అంతా కూడా. నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి మరి వారణాసి ప్రాంతంలో వారు ప్రారంభిస్తున్నారు. అమిత్ షా గారు మన హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ గడ్డ నుంచి వారు ప్రారంభిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉత్తరించేందుకు పట్టుదలతో ఉంది.